సూర్య అప్ కమింగ్ మూవీ భారీ బడ్జెట్తో తెరకెక్కబోతోంది పది భాషల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా సూర్య రెగ్యులర్ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టి తీస్తున్నారు అంత రిస్క్ అవసరమా అసలు ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడానికి రీజన్ ఏంటని ప్రొడ్యూసర్ని అడిగితే అంతా ఆయనే చేశారంటూ రాజమౌళి పేరు చెబుతున్నారు సూర్య సినిమాలో రాజమౌళి ఎలా ఇంటర్ఫీర్ అయ్యారు సూర్య నలభై రెండవ సినిమా నెవర్ బిఫోర్ మేకింగ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది ఫస్ట్ లుక్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేసిన ఈ సినిమా సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ నార్మల్ గా సూర్య సినిమాలకయ్యే బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ పెట్టి ఈ సినిమా చేస్తున్నారు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు స్టార్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా సూర్యకి అసలంత మార్కెట్ ఉందా మరీ భారీ బడ్జెట్తో తెరకెక్కించాలంటే రిస్క్ కదా అంటే ఆ రిస్క్ రాజమౌళి తీసుకుని మనకి మంచిదారి చూపించారు అంటూ సమాధానం చెప్తున్నారు జ్ఞానవేల్ రాజమౌళి బాహుబలి లాంటి భారీ బడ్జెట్ సినిమా తీయకపోతే క్వాలిటీ మేకింగ్ గురించి సౌత్ పెద్దగా ఆలోచించేది కాదు ప్రెసెంట్ ఉన్న పుష్ప కేజీఎఫ్ ట్రిపుల్ ఆర్ ఇవన్నీ బాలీవుడ్ లో కలెక్షన్లు కురిపిస్తున్నాయంటే అవన్నీ కంటెంట్ తో పాటు క్వాలిటీ మేకింగ్ తోనే సాధ్యం అందుకే ప్రెసెంట్ చిన్న చిన్న హీరోలు పెద్దగా మార్కెట్ లేని హీరోలు కూడా భారీ ప్రాజెక్ట్స్ తో భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నారు లేటెస్ట్ గా కన్నడలో తప్ప సౌత్ లో పెద్దగా తెలియని ధ్రువ సజ్జా కూడా వంద కోట్లతో సినిమా చేస్తున్నారు సౌత్ తో పాటు బాలీవుడ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శిల్పా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు ముందు అసలు యాభై కోట్లు అసలంత మార్కెట్ లేని ఉపేంద్ర కూడా దాదాపు తొంభై కోట్ల బడ్జెట్ తో కబ్జా సినిమా చేశారు ముందు కిచ్చా సుదీప్ కూడా ఇదే రేంజ్ లో విక్రాంత రోనా రిలీజ్ చేశారు కన్నడలోనే కాదు తెలుగు తమిళ్ మలయాళం ఇలా అన్ని ఇండస్ట్రీలు భారీ బడ్జెట్ తో సినిమాలు చేస్తున్నాయి మినిమం వంద కోట్లు ఖర్చు పెట్టి క్వాలిటీ మేకింగ్ మూవీస్ చేస్తున్నారు మేకర్స్ మణిరత్నం స్టార్ కాస్ట్ విషయంలో తప్ప పెద్దగా ఖర్చు పెట్టరు కానీ పొనియన్ సెల్వన్ తో మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాని టేకప్ చేసి పానియా వైగా గ్రాండ్ గా రిలీజ్ చేసి సక్సెస్ కొడుతున్నారు ఇలా ఇండస్ట్రీతో సంబంధం లేకుండా హీరో ఎవరనేది చూడకుండా మార్కెట్ లెక్కలేసుకోకుండా క్వాలిటీ మేకింగ్ కోసమే భారీ బడ్జెట్ తో సినిమాలు చేయటానికి రాజమౌళి కారణమంటున్నారు ఇండస్ట్రీ జనాలు